హాయ్ యువర్స్, బాగున్నారా? ఈరోజు మనం హైదరాబాదీ చికెన్ పులుసు చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈరోజు మనం ఇలా చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు పొయ్యి వెలిగించి కళాయి పెట్టాను. ముందు వేరుచెనగ పలుకులు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇది హైదరాబాద్ చికెన్ పులుసు కదా, దీనికి కొంచెం మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం నేను ఒక టేబుల్ స్పూను వేరుశెనగ పలుకులు, ఒక రెండు చిన్న స్పూన్లు ధనియాలు, ఇవి కొంచెం ఒక 1 మినిట్ వేపుదాం. ఇవ్వండి, ఆల్రెడీ వేగాయి. ఒక 2 స్పూన్లు కడిగినవే నువ్వులు, చుట్టుపక్కల ఆడుతున్నాయి చూసారా, వేగుతున్నాయి. ఇది మసాలా కోసం అని ఇవన్నీ జస్ట్ ఒక 2 మినిట్స్ ఇప్పుడు వేయించుకుందాం. చుట్టుపక్కల ఆడుతున్నాయి. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి లాస్ట్లో వేయాలి, బాగా మాడిపోద్ది అందుకోసం అని. ఎండు కొబ్బరి కూడా 2 టీ స్పూన్లైనా వేయండి, 1 టేబుల్ స్పూన్ అయినా, అన్నీ ఈక్వల్గా తీసుకోండి. చాలా బాగుంటుంది ఈ మసాలా. ఇవ్వండి, కొంచెం బ్రౌన్ మనకి స్మెల్ వచ్చేస్తుంది, బాగుంటుంది. బ్రౌన్ కలర్ అవుతుంది కదా మా కొబ్బరి, ఇది కొంచెం చల్లారి పెట్టి పక్కన ఉంచుదాం. ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాం కదా, ఈ మసాలా అంతా కొంచెం చల్లారుతుంది. ఈలోపు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. కళాయి ఆల్రెడీ వేడిగా ఉంది కదా, దీంట్లో మనం 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా చేయండి. ఇలా మెత్తగా చేస్తే మనకి ఇవ్వండి, ఇలాగా చేయడం వల్ల మనకి ఇవి ఎర్రగా మంచి కలర్ఫుల్గా వేగుతాయి. నేను సాల్ట్ వేసి ఇలా చేశాను, బాగుంటాయి. ఇలా జస్ట్ చేతితో నలపడమే. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఆనియన్స్ వేయండి. ఒక 2 పెద్ద ఆనియన్స్ నేను ఇలాగా ఈనీళ్ళకి కోసాను, మీరు కూడా అలాగే సన్నంగా కోసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. ఆనియన్స్ చూసారా, ఇలా కొంచెం బ్రౌన్గా వేపాలి. ఈ కర్రీకి ఓపిక్గా కొంచెం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి 3 ముక్కలు కోసి వేసాను, ఇలా ఈనీళ్ళ కోసుకోండి. పచ్చిమిర్చి తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి, 1 స్పూన్ చాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ దీనికి మంచి మసాలా తయారు చేసాం కదా. ఇవ్వండి మసాలా చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు చేసిన తర్వాత తెలుస్తుంది, చాలా అరమ వస్తుంది. ఇవ్వండి మసాలా. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్నవన్నీ ఇలా పేస్ట్ మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని అందులో వేసుకోండి. ఇది 1-2 మినిట్స్ బాగా ఆయిల్ మీద తేలే వరకు మూత పెట్టి ఇవ్వండి. ఇలాగా ఆయిల్ మీద తేరే వరకు 1-2 మినిట్స్ ఇలాగా మూత పెట్టి ఉంచుదాం. మసాలా బాగా వేగుతుంది. మసాలా వేగింది కదా, అంత బాగా వేగింది. ఇప్పుడు మనం ఈ కర్రీకి సరిపోయిన కారం, పసుపు, ఉప్పు వేసుకుంటాం. ఉప్పు 1 స్పూను, పసుపు, పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని వేసుకోండి. కొంచెం పులుసు వేస్తాం కాబట్టి కారం పడుతుంది, కొంచెం చూసి వేసుకోండి. ఇది కారం ఎక్కువ మాకు, అందుకని మీ కారాలు బట్టి మీరు వేసుకోండి. కారం అన్నీ బాగా వేగాయి కదా. ఇప్పుడు నేను 1/2 కేజీ చికెన్, ఇది 1/2 అరగంట కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ గ్లాసుడ్ వాటర్ వేసి ఉప్పు నీటిలో 1/2 గంట సేపు ఉంచాను. తర్వాత వాటర్ పిండి వేయండి,
అలాగైతే మెత్తగా చాలా స్మూత్గా వస్తుంది మనకు ముక్కలు ఇలా పీసులాగా బాగా వస్తాయి. మసాలా చూసారు ఎంత బాగా వేగిందో. ఓపిక్గా ఓ 2 మినిట్స్ టైం ఇస్తూ ఇలా వేపారు అనుకోండి, కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక కారం అన్నీ వేగాయి కదా, ఇప్పుడు ఈ చికెన్ని వేద్దాం. ఇప్పుడు మనం చికెన్ వేసాక ఒక 3 మినిట్స్ నేను ఇలా లిడ్ పెట్టి మగ్గించాను, మీరు కూడా అలా మగ్గించండి. అప్పుడు ఇది చూసారా, మగ్గడం వల్ల మనకు చికెన్ మెత్తబడుతుంది, ఇలా వైట్గా వస్తుంది. పీసులు చూసారా ఇలాగ మగ్గితే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం కారం చూసుకోండి, ఇప్పుడే కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు. ఒక గ్లాసు వాటర్ వేయండి, ఇది మసాలా చికెన్ వాటర్ ఉంది. దీనికి మనకి సరిపోయినందు నేనైతే ఒక 1/2 నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పులుసు తీసుకున్నాను. మనం తీసుకునే కర్రీ బట్టి ఇప్పుడు మనం ముందు మగ్గించాం కదా, మనకి ఒక 30% చికెన్ మెత్తబడింది. ఇప్పుడు వాటర్ వేసాక పులుపు కూడా ఇలా వేయండి. వేసి కొంచెం మనం ఓపిక్గా ఒక 10 నిమిషాలు మీడియంలో పెట్టి నెమ్మదిగా మూత పెట్టి ఉడికిస్తే ఈ హైదరాబాద్ చికెన్ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పులుసేమో మనకి రోటీలోకి, పుల్కాకి, రోటీకి, రైస్ కూడా చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ ఎప్పుడు మీరు చూసి ఉండరు, వెరైటీగా ఉంటుందని నేను ఇలాగ పులుసు చేస్తున్నాను. అప్పుడప్పుడు మేము చేసుకుంటుంటాము, ఎప్పుడు ఒకేలా కాకుండా మీరు కూడా చేసి చూడండి. ఇది ఒక 10 నిమిషాలు మనం ఇది ముక్క మెత్తపడే వరకు, వాటరు కొంచెం దగ్గరికి అయ్యే వరకు మీడియంలో పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల నుంచి 12 నిమిషాలు అయింది. కొంచెం సిమ్లో మనం మెత్తగా ఉడికి వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిందిలో చూద్దాం. ఇవ్వండి చూసారా, ఆయిల్ తేరింది కదా ఇలాగా రెడ్గా. మనకి ఎంత కారం కావాలో మీరు చూసి వేసుకోండి. ఆయిల్ ఇలా తేరితే మనకి కర్రీ రెడీ అయినట్టే. ఇది కొంచెం పులుసు కదా, రోటీకి, చపాతీకి, రైస్కి కూడా బాగుంటుంది. కొంచెం మనం ఏమాత్రం ఇలా వాటర్గా ఉండేటట్టు దించితే చల్లారాక మనకి చిక్కగా అవుద్ది, ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మనం ఈ కర్రీని డిష్ అవుట్ చేసుకుందాం, పొయ్యి ఆఫ్ చేద్దాం. ఇలాగా డిష్ అవుట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఇలా మనం ఇది తయారు చేసి కొంచెం కొత్తిమీర ఇలా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. హైదరాబాదీ చికెన్ పులుసు రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.